పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటవుతున్న నూతన జిల్లాకు పేరు మన్యంగానే ఉంచాలని అందుకు అందరూ సహకరించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ రైతు కూలి సంఘం నాయకులు పి శ్రీను నాయుడు తదితర గిరిజన సంఘాల నాయకులు కోరారు పార్వతీపురంలో శాసన సభ్యులు అలజంగి జోగరావు అధ్యక్షతన జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో పలు గిరిజన సంఘాల నాయకులు మాట్లాడారు మన్యం పేరు వల్ల ఏదో నష్టం జరుగుతుందని భావించేవారు అన్ని విషయాలు అర్థం చేసుకుని మన్యం జిల్లా పేరుకు సహకరించాలని కోరారు అలాగే జిల్లా ఏర్పాటు తర్వాత గిరిజన ఉత్పత్తులు చింతపండు పసుపు కొండచీపురు జీడిపిక్కలు తదితర వాటితో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పాలకులు కృషి చేయాలని రంజిత్ కుమార్ కోరారు అలాగే వైద్య కళాశాల మహిళా కళాశాల తదితర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు జరగాలని అన్నారు కేజీహెచ్ తరహాలో పేదలకు వైద్యం అందే విధంగా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని అన్నారు అలాగే ప్రస్తుతం అరకు పార్లమెంట్ పరిధిలోని ఐటీడీఏ ఆఫీసులను యథావిధిగా కొనసాగించాలని స్పష్టం చేశారు దీనికి స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు ఈ కార్యక్రమం పలు రాజకీయ పార్టీల నాయకులు వ్యాపారులు మేధావులు ప్రజా సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఇంకొంతమంది పీసా చట్టం అవలైతే మా ఆస్తులు పోతాయేమో ప్రతి నిర్ణయానికి గిరిజనుల గ్రామ సభ తీర్మానం కావాలేమో అన్న భ్రమంలో ఉన్నారు ఇది సరైనది కాదు ఇది వాస్తవాలు కాదు ఈ మూడు విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కానీ ముఖ్యమంత్రి పరిధిలో కానీ ఉండవని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను కాబట్టి మన చిరకాల వాంస పార్వతీపురం జిల్లా కావాలని అది రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం అలాగే బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల్లో 1950 నాటికి శ్రీకాకుళం మన విజయనగరం ఈ పార్వతీపురం ప్రాంతం అంతా విశాఖపట్నం మ్యాప్లో పొందుపరుచున్నాయి తర్వాత మొత్తంగా కలిపి మనకు 79 వచ్చేసరికి మనకు విజయనగరం జిల్లా అనేది ఏర్పాటు జరిగింది ఈ విజయనగరం జిల్లా అనేది 79 ఏర్పాటుకు ముందు విశాఖపట్నంలో పోల్చుకున్నప్పుడు 1950 తర్వాత శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలుగా రెండే ఏర్పడ్డాయి అప్పటికి మన విజయనగరం కానీ గస్పర్ నగరం కానీ ఎస్కోట కానీ భీమిలిపట్నంలో కొంత ప్రాంతం కానీ విశాఖపట్నం జిల్లాలో కూడా ఉండేది అలాగే మన బొబ్బిని కానీ రాజాం కానీ చీపురుపల్లి కానీ ఇవన్నీ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉండేది తర్వాత ఈ తాలూకా కేంద్రాలన్నింటినీ విభజించి 1979 తర్వాత మనకు విజయనగరం జిల్లాగా ఏర్పాటు చేయండి ఇది చరిత్ర కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే నేను అర్థం చేస్తున్నాను ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కటి చింతపండు కానీ పసుపు కానీ కొండచీపురు కానీ ఇలాంటి అనేక ఉత్పత్తులు అనేవి మనకు గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్నాయి వీటిని చిన్న చిన్న కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేయొచ్చు జీడిపప్పుల పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు గతంలో కొన్ని ఏర్పాటు చేసిన మధ్యలోనే ఆగిపోయి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేయాలని కోరుతున్నాను అలాగే మనకు కొంత ఆసుపత్రి కూడా జిల్లా ఆసుపత్రి అయింది కానీ కేజీఎస్ తరహాలో అన్ని రకాల సేవలు అందే విధంగా కృషి జరగాల్సి ఉంది అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలు కొన్ని విద్యాపరంగా రావాలి ఎంతసేపు ప్రైవేట్ విద్యా సంస్థలతో పేద విద్యార్థులు ఫీజులు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ ప్రభుత్వం మీద కూడా ఫీజులు రీయింబర్స్మెంట్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన గౌరవ శాసనసభ్యులు జోగారావు గారికి పార్వతీపురం పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు మేధావర్గ అందరికీ కూడా అభినందనలు రైతు కూలీ సంఘం తరపున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ సమావేశం పార్వతీపురం ప్రాంతాన్ని మన్యం జిల్లాగా ప్రకటించడాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఏదైతే అరకు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా ఒకటి మన్యంవీడు అల్లూరు సీతారామరాజు పేరు పాడేరు ప్రాంతానికి పెట్టడం అదేవిధంగా ఇంకొక ప్రాంతం మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పార్వతీపురం ప్రాంతానికి మన్యం జిల్లాగా ప్రకటించడం చాలా మంచి విషయం అది ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేక పోరాటాలు జరిగాయి మహత్తర శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటం 67-69 మధ్య కాలంలో జరిగింది ఈ పోరాటంలో 360 మంది అనేక మంది చనిపోయినటువంటి చనిపోయారు చనిపోయిన ఫలితంగానే ఈరోజు భారతీపురంలో దేశవ్యాప్తంగా ఈరోజు చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు భారతీపురం ప్రాంతానికి చాలా పేరు ఉంది 1973లో దేశంలోనే మొట్టమొదటిసారిగా గిరిజన అభివృద్ధి సంస్థ ఏర్పడింది పార్వతీపురంలోనే ఇది శ్రీకాకుళం గిరిజన పోరాట ఫలితంగా వచ్చింది
1870 చట్టం వచ్చింది. ఆ పోరాట ఫలితం తర్వాతనే బీసీ హాస్టల్స్ వచ్చినాయి, ఎస్సీ హాస్టల్స్ వచ్చినాయి, ఐటీడీఎల్ కూడా ఏర్పడినాయి. అది మన ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రత్యేకత.